కార్తీక మాసంలో ఏ దానాలు చేస్తే మంచిదో తెలుసా? ఆ దానాలు చేస్తే ఏమీ జరుగుతుంది? ఒకటి, కార్తీక మాసంలో అన్నదానం. కార్తీక శుద్ధ ఏకాదశికి ఉద్దాన ఏకాదశి అని పేరు. అంటే విష్ణుమూర్తి నిద్ర నుండి లేచే రోజు. ఈ ఉద్దాన ఏకాదశి నాడు అన్నదానం చేయడం మంచిది. అందున పెరుగన్నం దధ్యోదనమైతే మరీ మంచిది. ఆ విధంగా అన్నదానం చేసిన వారిని అన్నపూర్ణాదేవి అనుగ్రహిస్తుంది. వారి కుటుంబానికి నిత్యము కావలసిన అన్నాన్ని ఆహార పదార్థాలను సమృద్ధిగా ఇస్తుంది. రెండు, కార్తీక మాసంలో వస్త్రధానం. కార్తీక మాసం చలి పెరిగే కాలం కనుక పేదవారికి వస్త్రధానం చేయడం శుభప్రదం. మనం వారికి వస్త్రాలనిచ్చినప్పుడు వారికి కలిగే ఆనందం మనకు సమస్త శుభాలను సమకూరుస్తుంది. మిత్రులారా, వీడియోను లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.